చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఈ రోజు ఉదయాన్నే 500 మీటర్ల మేర కుంగిపోయింది. భయాందోళనలో పుత్తూరు ప్రజలు. 55 కోట్లతో 2006లో నిర్మాణం ప్రారంభించి 2011లో పూర్తి చేశారు. స్టోరేజ్ లోకి 2011 నీళ్లు సగానికి పైగా వచ్చాయి. కాంట్రాక్టర్ నిర్మాణం సరిగా చేయకపోవడంతోనే కుంగి ఉంటుంది అని ప్రజలు అంటున్నారు. ఈ సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం పబ్లిక్ హెల్త్ వారి ఆధ్వర్యంలో జరిగింది. విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే రోజా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియాకు వెల్లడించారు. కృంగిపోయింది సార్. అదే అదే సార్, అది 2006 నుంచి కట్టారు సార్. మళ్ళీ మొన్న 5 ఇయర్స్ దానికి అది ఇది అని చెప్పి కోట్లు కోట్లు తినేశారు కాంట్రాక్టర్. ఎందుకు అప్పుడున్నా అఫీషియల్స్ క్వాలిటీ కంట్రోల్ చూడలేదు మనకు తెలియట్లేదు. కానీ అది సెంటర్ ఆఫ్ మున్సిపాలిటీలో ఉంది సార్, చాలా డేంజర్ పొజిషన్. కొంచెం మీరు సీరియస్ గా చెప్పాలి. అది జై గణేషన్ కన్స్ట్రక్షన్స్ అని కాంట్రాక్టర్ గురు, వాళ్ళు వచ్చి అప్పుడున్న ముద్దుకృష్ణం నాయుడు వాళ్ళ కొడుకు అనుచరుడు, క్వాలిటీ లేదు ఏమీ లేదు అఫీషియల్స్ ని బెదిరించుకొని చేశారు. నేను అదే ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఈ కూడా చెప్పాను, ఖచ్చితంగా కేసు పెట్టండి, వాళ్ళ దగ్గర రికవరీ చేయించి వాళ్ళతోనే మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయించండి. ఇదే మాటలు కాదు, పిల్ల చేష్టలు చేస్తున్నారని చెప్పి ఊరికే ఏదో ఒక స్టేట్మెంట్లు పిచ్చి స్టేట్మెంట్లు గవర్నమెంట్ మీద ఇవ్వటం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రజలకి ఈ విధంగా చేసి దోచుకున్నారు. అది చెరువు మధ్యలో కట్టారు సార్, చెరువులో వర్షం వస్తే కూడా నీళ్ళు నిలవని పరిస్థితికి వచ్చింది. బయట నుంచి లోపలికి పంప్ చేసే పరిస్థితి, అసలు అక్కడ కట్టేదే కాదు. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. మీరు చూసి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలి సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.